ప్రొటీన్ యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి, మీ అధిక బరువు తగ్గించుకోండి. ఎక్కువ కాలక్షేపం అంటే ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్? ఆయనకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథ్ గారు. అలా అంటే ఏదైనా పని ఉంటే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆయన ఉన్నాళ్ళు బిజీ కదండి, అంతా ఖాళీగా వెళ్ళడానికి బిజీగా ఉండేవారు కదా, వర్క్ అంతా వర్క్తో బిజీగా ఉండేవారు. ఎప్పుడైనా సరదా కలిస్తే కలవడం అంతే, ఫంక్షన్స్ కలవడం, ఏదైనా 100 డేస్ ఫంక్షన్కి బయట కూడా. అప్పట్లో బయట ఊళ్ళలో కూడా పెట్టేవాళ్ళు కదా, బయట ఎక్కువ ఉండేవి, బయట ఊళ్ళలో ఎక్కువ ఉండేవి. తిరుపతి, విజయవాడ, అలా ఉండేవి. అలా విశాఖపట్నం అని అలా వెళ్ళేవారు. ఆయన ఎన్ని సినిమాలు జరుగుంటాయి అట్లా, 100 డేస్, 175 డేస్? ఆయన రాసేటప్పుడు చాలా కదా, 400 సినిమాలు రాసారు కాబట్టి ఇంచుమించు ఏదో ఫంక్షన్ ఉంటూనే ఉండేది. అప్పుడు అంత ఫ్లైట్లు కూడా చాలా తక్కువ కదా, బై కార్, కారు, ట్రైన్ లో వెళ్ళడం. 400 సినిమాల్లో ఎక్కువ ఆల్మోస్ట్ అందరు స్టార్లకు రాశారు కదా అమ్మ. అప్పుడు అందరు స్టార్లు రాశారు, డైరెక్షన్ లోనే చేయలేకపోయారు కానీ అందరు స్టార్లు రాశారు. రామారావు గారు, నాగేశ్వర గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు, అందరికీ రాశారు. అప్పట్లో చిరంజీవి గారు చాలా సినిమాలు రాశారు. లక్ ఏంటంటే ఆయన కామెడీలో ఎక్కడ మనకి అసభ్యత కనిపించదు, అదే ఆయనకి ఇష్టం ఉండేది కదా, చాలా హెల్దీగా ఉంటుంది. అంటే అందరూ చూడాలి, ఫ్యామిలీ మొత్తం సినిమా చూడాలి అన్నట్టుగా ఉండేది. కానీ మనకి వచ్చిన డైరెక్టర్లు కూడా అలాగే ఒప్పుకునేవారు. అవును, అలాగే ఒప్పుకునేవారు. సాధారణంగా తేడా ఉండేది కాదు, ఇక్కడ ఎలా రాస్తే అలా ఒప్పుకునేవారు. ఆయన సినిమాలలో ఏది మీరు పొట్ట చెక్కలే ఎలా నవ్వుకున్న సినిమా అంటే? అంటే నాకు అహనా పిల్లంట, శ్రీవారి ప్రేమ రెండు బాగా ఇష్టం అండి. నాన్ స్టాప్ నాకు ఇంచుమించు ఇప్పుడు ఎప్పుడైనా చూస్తూ ఉంటే ఒకసారి అనిపిస్తుంది అన్ని బాగున్నాయి అనిపిస్తుంది. ఎక్కువ ఇవి ఈ సినిమాలు బాగా ఇష్టం. ఈవి గారి, ఈవి గారిది అయితే ఆయన్ని బాగానే చూశాను నేను. నాకంటే జంబలాడి బొంబ అది చూసినట్టు నాకు గుర్తులే, అంత గుర్తు రావట్లేదు. చూశాను కానీ అంత గుర్తు రావట్లేదు. కానీ తను కూడా బాగానే తీసేవాడు. ఇప్పటికి జంబలాడి బొమ్మ టీవీలో వేస్తే అది వేరే లెవెల్. ఇంకా తను కూడా బాగానే చూసేవాదాన్ని. ఆ సినిమా అప్పటికి ఉన్నారు కదా జందయాల గారు, ఇంకా ఉన్నారు ఆ సినిమా ఉన్నారు. జందయాల గారు ఇన్ని సాధించారు కదమ్మా, ఇన్ని సాధించిన తర్వాత నాకు ఇది రాలేదు గుర్తింపు అనే ఫీలింగ్ ఎప్పుడైనా ఉందా బతుకున్న రోజులు? అంటే అనుకుంటే సహజం కదండి, మనం చేసిన పనికి అది గుర్తింపు రాకపోతే. ఆయన ఒక సినిమా చేశారండి, అదేంటి, నెలవంక. నెలవంకని అది 40 రాత్రులు షూటింగ్ చేశారు. అది గోపాలరెడ్డి గారు కెమెరా అనుకుంటా, అది విజయవాడ దగ్గర ఏదో ఊరు మర్చిపోయి నది మధ్య నదిలోంచి దాటి వెళ్ళాలన్నమాట, జక్కైపేట దగ్గర ఆ ఊర్లో తీశారు. కోట, రాజుల కోట కూడా ఉండేది అక్కడ తీశారు. గుమ్మడి గారు దానికి దాంట్లో వేశారనమాట. ఆ సినిమా అనుకునేవారు ఆయనకి వస్తుందేమో అని అవార్డు, కానీ రాలేదు దానికి. దానికి కొంచెం ఫీల్ అవుతారు, కొంచెం ఫీల్ అయ్యారు వస్తుందని అనుకున్నారు, రాలేదు. గురువు గారికి బాగా ఇష్టమైన హాస్యం ఎట్లెవరు, బ్రహ్మానందం గారా, కోట గారా? కోట గారు ఇష్టం, బ్రహ్మానందం గారు ఇష్టం. ఆయన కోట గారు కూడా చాలా బాగా చేసేవారు కదా. ఏదైనా ఇప్పుడు అహనా పిల్లంట్లో చూడండి ఎంత బాగా చేశారు, చాలా బాగా చేసేవారు కదా. అందుకని ఆయన ఇష్టం. వీరభద్రం అంటే చాలా ఇష్టం. వీరభద్రం ఆయన డైలాగ్ డెలివరీ ఎంత ఇష్టం, అసలు టైం పట్టేది కాదు, ఇలా చెప్పంగానే అలా వెంటనే చేసేసేవాట. చాలా ఇష్టం. వేలు గారు, వేలుగారు కూడా గురువు గారే పరిచయం చేసింది. వీరభద్రరావు గారు, వేలు గారు ఇద్దరిని, శృతి వేలు, శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మికి అయితే అసలు బాగా చెప్పాల్సి వచ్చేది, కొంచెం పాప డైలాగులు అవి మర్చిపోతే కోప్పడేవారట. కోప్పడి ఏంటి ఒకసారి మళ్ళీ నేర్చుకో అని చెప్పేసి అలా తనే చెప్తుంది, నాకు ఎప్పుడు జంధ్యాల గారు చెప్తే ఇట్లే అని అంత అలా ఉండేది. ఓన్లీ తిట్లేనా, కొట్టడం కూడా ఉంటుంది? కొట్టడం తిట్టేవారు అంతే. ఆయన భుజం మీద తువాలు వేసుకునేవారు, ఆ తువాలు విదిలిచ్చేవారు వాడు, అంతే, సరిగా రాకపోతే. బట్ అప్పటి వరకు స్టార్ రైటర్గా ఉన్న జంధ్యాల గారు ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అవ్వబోతున్నారు అంటే ఇండస్ట్రీలో కూడా ఉంటుంది కదా, ఉన్న డైరెక్టర్స్ కొంత స్టార్ట్ అవుతుంది కదా, అలా స్టార్ట్ అయిన ఏమో మరి అది నాకు తెలియదు, ఏం స్టార్ట్ అయిందో నాకు తెలీదు. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అక్కడ కూడా ప్రూవ్ చేసుకుంటారు. అప్పుడు కాక అది అది ఇంకా అప్పుడు వేల మీదే ఉంది. స్టార్ డైరెక్టర్స్ అంటే ఇంతవరకే ఉంటారు, ఒక రాఘవేంద్రరావు గారు, ఒక కోదండరామరెడ్డి గారు, ఒక దాసనారాయణరావు గారు,
ఇవే పేర్లు ఉండే అప్పుడు ఒక నాలుగైదు పేర్లు తప్పితే ఎక్కువ వినిపించవు. ఇప్పుడంటే ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు కానీ అప్పుడు అలా ఉండదు. ఒక హీరోనే ఒక డైరెక్టర్తోనే 10-15 సినిమాలు చేస్తారు. అలా గురుగారికి ఏమన్నా అడ్డంకులు ఎదురయ్యమ్మా? ఏమో నాకని తెలియదు కానీ నేను ఏమే లేదనే అనుకుంటున్నాను. ఏమి అడ్డంకులు ఏం రాలేదని సాఫీగానే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నారు అయ్యే తీశారు అంతే అంతే. అదే ఆయన నచ్చింది అలా తీసేవారు అంతే. ఒక టైప్ ఆఫ్ సినిమాలు తీయాలి, ఈ సినిమాలకి నేను కేర్ ఆఫ్ అడ్రస్ అనిపించుకోవాలి అనిపించుకున్నారు. అంతే అంతే. దానిలో వరకు ఫుల్ సాటిస్ఫైడ్, సూపర్. బట్ లాస్ట్ డేస్లో ఆయన బాధపడిన సందర్భం ఏమైనా ఉందా, పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ? ఎప్పుడైనా సినిమా ఫీల్డ్ అంటే తెలుసున్నదే కదండి. లాస్ట్ అంటే మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యాక కొంచెం తక్కువగానే ఉన్నాయి సినిమాలు, అంతే అంతకన్నా ఏమీ లేదు. ఇంకా అంతేలేండి, ఆయన పోయడానికి లాస్ట్ చేశారు అంతే కదా. ఇంకా నేటి వచ్చి డిస్కషన్ అయ్యేవి, ఆయన రేపు పోతానుగా ఈరోజు కూడా డిస్కషన్కి వెళ్ళారు. ఏ మాకు ఒక ఆయన తెచ్చున్నాయని ఉన్నారు, ఆయన ఏదో తీస్తానంటే వాళ్ళిద్దరూ డిస్కషన్కి ఆఫీస్ ఇక్కడ మా ఇంటి దగ్గరే ఉండేది ఆఫీసు, అక్కడికి డిస్కషన్కి వెళ్ళారు. డిస్కషన్కి అంటే శ్రీవారి ప్రేమలాగా టైప్లో అంత కామెడీ వచ్చేలాగా అనమాట, అలా తీద్దామని. అంతే, ఒకసారి ఫీల్డ్లోకి వస్తే చనిపోయే వరకు అదే శ్వాస. అంతేగాని రేపు పోతానంగా ఆయన డిస్కషన్ చేసిన రోజులు ఉన్నాయి. గ్రేట్, నిజంగా ఇండస్ట్రీలో ఇన్ని సాధించిన గ్రేట్ డైరెక్టర్, ద గ్రేట్ యాక్టర్. ఆపద్బాంధవుడు లాంటి సినిమాలో కనిపించగానే అందరూ షాక్ అయ్యారు. ఇదే ఇది ఎవరు ప్లాను, విశ్వనాథ్ గారిదా చిరంజీవి గారిదా? అంటే లేదు, విశ్వనాథ్ గారు జనరల్ గారు డిస్కషన్ చేసుకునేవారు స్టోరీ గురించి. ఓ రోజు ఒక స్లిప్ మీ రాసి ఇచ్చారట, రాసిచ్చి ఈ వేషం నాకు వెయ్యాలని ఉంది, మీకు ఇష్టమైతే నేను వేస్తానని చెప్పి ఒక స్లిప్ ఇచ్చారట. వెంటనే విశ్వనాథ్ గారిని, అదేంటయ్యా నువ్వు రోజు డిస్కషన్కి వచ్చినావు కదా చెప్పచ్చు కదా నాకు అని. అంటే ఆయన అంటే అంత గౌరవం ఉండేదన్నమాట, ఆ గౌరవంతో ఆయన చెప్పలేదు. ఈయనే చెప్పేశారు నేను వేస్తానని. నేను వేస్తానని ఆయన ఓకే అన్నారు. ఓకే అంటే అలా వేశారు. చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి? ఫాదర్ జందాల గారి కాళ్ళు కడిగే సీన్ ఏదో ఉంటుంది, మర్చిపోయా. జందాల గారి కాళ్ళు కడుగుతారు అయితే ఆయన చాలా బాధపడిపోయారట చిరంజీవి గారు. అయ్యో అని ఆయన కొంచెం ఇది ఫీల్ అయ్యారట. కానీ తప్పదు కదా సీన్లో, మరి ఎలా ఉంటే అలా చేయాల్సిందే కదా. అందుకని అప్పుడు తప్పదు మరి ఎలా ఉంటే అలా చేయాల్సిందే కదా. కానీ ఆయన ఆయన బాధ ఆయన వెల్లడించుకున్నారు చిరంజీవి గారు. మొన్న కూడా ఎక్కడ చెప్పినట్టుంది. ఇప్పుడు జనరల్ గారికి ఏమన్నా ఇదిగా ఉందా, ఆ సీన్ చేయాలన్నప్పుడు ఇంటికి వచ్చి చెప్పటం కానీ? అదేం లేదు, కానీ తర్వాత మా అత్తగారు తిట్టారు ఎందుకు ఒప్పుకున్నామని. దాన్ని చనిపోతారు కదా, చనిపోతే ఏంట్రా ఇలాంటి సినిమా ఒప్పుకున్నావు, ఇలా ఇలాంటి సీన్ ఇది ఉంటుందని నాకు తెలియదు ఇలా ఒప్పుకున్నావు అని మా అత్తగారు మనకు కేకలేశారు. అంటే చనిపోతారు కదా దాంట్లో, చిరంజీవి గారిని పడిపోతారు కదా పుస్తకాలు ఇచ్చేసి. ఆవిడ కొంచెం బాధపడ్డారు ఎందుకు ఇలాంటి సీన్ చేసావు అని. అంటే ఆయనకి అది అది సినిమా అంతే, అది నిజ జీవితం కాదు కదా, ఆయన ఉద్దేశం అది. కానీ మా అత్తగారు చూసి కొంచెం బాధపడ్డారు. చిరంజీవి గారు కాలు గడిన సీన్ కొంచెం బాధపడ్డారు. అది చిరంజీవి గారు అనుకున్నారట, అయ్యో అదేంటి ఇలాంటి సీను చేయాలని. బట్ అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చారు, ఇన్ని సాధించారు, ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇప్పటికీ ఆయన ప్రేమించి ఎంతోమంది అభిమానులు, ఏం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్గా అన్నపూర్ణ గారు? నాకు అది పెద్ద అదృష్టం అండి, నిజంగానే అనుకుంటాను నేను. ఇన్నేళ్ళు అయిపోయింది, 22 సంవత్సరాలు అయిపోయింది ఆయన పోయి, అయినా కూడా జనం మర్చిపోలేదంటే చాలా గొప్పతనం అండి అది. ఎందుకంటే విజయవాడలో అంతా ఆయన పోయిన రోజు పుట్టినరోజు అంతా చేస్తున్నారు. పివిఆర్ నరసింహ అని అతను ప్రతి పుట్టినరోజు ప్రతి పోయినరోజు అంతా చేసి అన్నదానం చేసి అవన్నీ చేస్తున్నారు. అవన్నీ చూస్తే అనిపిస్తుంది కదా ఇలాంటిది జంధ్యాల గారు దక్కిందంటే చాలా అదృష్టమేనని. గ్రేట్ అమ్మా, గ్రేట్, నిజంగా థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద ఆయన గురించి ఎలా చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.